సీఎం రేవంత్ రెడ్డిపై చైతన్యపురి డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు విరుచుకుపడ్డారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్, ద్వారకాపురి, భవానీ నగర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడగట్టుకుని కష్టపడి కొన్ని ఇళ్లను కూడగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5 నెలల నాయకులను ఉండి చూపించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ఇళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం పబ్లిక్లలో ఈరోజు మార్పు రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని మాటలు చెప్పడంతో తెలంగాణ పబ్లిక్ అంతా ఓట్లేసి గెలిపించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి, మూసీ డెవలప్మెంట్ అని చెప్పి, హైడ్రా అని చెప్పేసి ఎంతోమంది బీదల మిడిల్ క్లాస్ పబ్లిక్ కడుపు కొడుతూ ఈరోజు వాళ్ళ ఆక్రోశానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఇది మా చిత్తనపూర్ డివిజన్లో ఆల్మోస్ట్ భవానార్, ద్వారకాపురం నుంచి పనీర్ కాలనీ, ఇంద్రనగర్, గణేష్పూర్ కాలనీ, మారుతినగర్, వినయనగర్ కాలనీ కాంచి ఆల్మోస్ట్ చిత్తనపూర్ డివిజన్లో మెయిన్ కాలనీ అంతా సగం కాలనీలు కొట్టేసి మీరు చేయాల్సిన డెవలప్మెంట్ ఏంటిది అసలు? అంటే నువ్వు ఈ మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చి కట్టుకున్న ఇళ్ళని మీరు ఈరోజు ట్యాక్స్ పే చేసుకొని, వాటర్ బిల్లు పే చేసుకొని, కరెంటు బిల్లు కట్టించుకొని ఇంతమంది ట్యాక్స్ పైసలతో నీ గవర్నమెంట్ నడిపించుకుంటా, ఇది అదే పబ్లిక్ని నీవు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా అంటే ఈరోజు గత 30-40 సంవత్సరాలుగా ఇదే కాలనీలో ఉంటున్నారు. ఎంతోమందితో రిలేషన్లో ఉన్నారు వాళ్ళు, ఎంతోమందితో నా పిల్లల భవిష్యత్తు ఇక్కడికన్నా స్కూల్స్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉంది, ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇక్కడే జీవిస్తున్నారు, వాళ్ళు కష్టపడ్డ సొమ్ము వచ్చిన జీతంలో సగం ఈఎంఐ కుంగా, సగం వాళ్ళకు అవసరాల నిమిత్తం కుటుంబాల కోసం పైసలు జమ చేసుకొని ఈరోజు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ కడుపు కొడితే నీకు ఏమొస్తుంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గాని మనం గెలిపించుకుంది ఎందుకంటే ఒక మార్పు రావాలని గెలిపించుకున్నాం, గానీ మనకి ఇట్లా చేస్తారని కాదు, ఒక అవేర్నెస్ లేదు. యాక్చువల్ గా ఫస్ట్ చెప్పాలంటే జనాల్లో ఒక భయం తెప్పించినాడు, దొంగచాటుతనం. మీడియాకు ఒకటి చెప్తున్నాడు, చేసే పని వేరు, ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లేదు. 4 నెలల కింద చేశాడంట, వచ్చారు వాళ్ళందరూ, వాళ్ళు పోలీసు వాళ్ళు రావడం ఏంటండి? యాక్చువల్ గా కరెంట్ బిల్లులు ఎవరు తీసుకుంటారు? కరెంట్ బిల్లులు వచ్చి మేము కరెంట్ బిల్లులు తీసుకుంటున్నామని అందరం ఏదో ఆయన ఏదో మంచి చేస్తాడని ఇస్తే సర్వే అంట వస్తున్నారు, దొంగచాటంగా చేస్తున్నారు. దొంగచాటం సుందరీకరణం చేయాలంటే ఆయన గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మూసీకా మీరు చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి, చాలా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి ప్రైవేట్ ల్యాండ్ లోకి వచ్చేసి, ఇది ప్రైవేటు. యాక్చువల్ గా తను చెప్పింది ఏంటంటే అపార్ట్మెంట్లని ఈ పని ఏంది వర్క్ చేసుకున్న వాళ్ళ బిల్డింగ్స్ మేము పుట్టుకోము, ఓన్లీ రేకులే ముట్టుకుంటున్నాం, మేము బిల్డింగ్స్ టచ్ చేయట్లేదని మీడియాకి చెప్తున్నాడు. మీడియా చెక్